కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలా అని చాలా మంది కలలు కంటారు. అదే అభిప్రాయాన్ని బయట పెట్టినా వారికి కష్టే ఫలే అనే సూక్తిని గుర్తు చేస్తూ క్లాస్ పీకుతుంటారు పెద్దలు. నిజానికి కష్టపడకుండా ఏది సాధ్యం కాదు. ఇక డబ్బు సంపాదించడం అనేది అసాధ్యమనే చెప్పాలి. అది కూడా కోట్లు సంపాదించడం అంటే అద్భుతం అనాలి. అలాంటి అద్భుతమే ఇప్పుడు ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. ఆయన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్. ఏ పని చేయకుండా ఎలాంటి కష్టం పడకుండా ఆయన ఈ ఏడాది 830 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇంతకీ అది ఎలా సాధ్యమైంది, దాని వెనుకున్న అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్లో అతిపెద్ద వాటాదారుడిగా ఉన్న మాజీ సీఈఓ బాల్మర్ కంపెనీలో దాదాపు 4% వాటాని కలిగి ఉన్నారు. దీని వాల్యూ దాదాపు 333.2 మిలియన్ షేర్లు సమానమని ఇటీవలే సిఎన్ఎన్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ వాటా విలువ ఏకంగా $130 బిలియన్ పెరగడంతో ఈ ఏడాది ఆయన సంపాదన $44 బిలియన్ పెరిగినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధర ఏకంగా 56% పెరగడంతో బాల్మర్ సంపాదన కూడా మరింత పెరిగింది. ఈ క్రమంలో 2023 గాను స్టీవ్ బాల్మర్ మైక్రోసాఫ్ట్ వార్షిక డివిడెండ్ చెల్లింపులలో 1 బిలియన్లు అంటే మన భారత్ కరెన్సీ ప్రకారం 830 కోట్ల రూపాయలకు పైగా అందుకోబోతున్నారు. అయితే 1980లో 30వ ఉద్యోగిగా చేరిన స్టీవ్ బాల్మర్ అతి తక్కువ కాలంలోనే గణనీయమైన వాటాను సంపాదించాడు. అంతేకాకుండా 2000 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికై 2014లో పదవీ విరమణ చేశాడు. వాటా యాజమాన్యం కారణంగా స్టీవ్ బాల్మర్ ప్రపంచ ధనవంతుల జాబితాలో 4వ స్థానంలో చేరడానికి అవకాశం ఉందని తెలుస్తుంది.